Khammam Jilla Police Headquarters Low Nityam Tupakulu Lathilato Viduru Nirvahinche Sayudhulu Sendriya Paddhatulato Vyavasaya Sagubata Pattaru. MTO Nageswarrao Kochina Vinutna Alochana Ippudu Andari Drushtini Akarshistondi. Police Headquarters Low Akukurala Sagupai Special Focus. Khammam Jilla Kendra Loni, Police Headquarters Lo, Motor Transport Section Karyalayam Undi. Jilla Loni, Police Adhikarula Jeepulu, Sumolu, Itara Anni Rakala Vahanalni, Ee Vibhagam Nunche Ketayinchadam, Vati Panitirunu Paryaveekshinchadam, Maramattulu Cheyadam Vanti Panulu Nirvahistuntaru. Adhikarula Vahanalni Nadipe AR Driverlanu Kuda Ekkadi Nunche Ketayistuntaru. Aithe ఈ విభాగానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎంటీఓ నాగేశ్వరరావుకు వచ్చిన ఓ చిన్న ఆలోచన వెంటనే కార్యాచరణలో పెట్టారు. ఖమ్మం ఏరా విభాగంలో ఎంటీఓగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకొని పచ్చటి చెట్లు ఆకుకూరలు కాయగూరలు పండించి ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న డ్రైవర్లకి పంపిణీ చేయడం వల్ల వారి యొక్క కంటి చూపు మంచిగా పనిచేసి మంచిగా డ్రైవింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. పచ్చదనం పరిశుభ్రంలో భాగంగాను మరియు మా జిల్లా ఎస్పీ శ్రీ షాన్వాజ్ కాసిం గారి ఆదేశాల మేరకు కేవలం సేంద్రీయ ఎరువులు మాత్రమే ఉపయోగించి ఈ ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు మరియు ఈ పూల మొక్కలు పెంచడం జరుగుతుంది. పోలీసు విభాగంలో వాహనాలు మరమ్మతులు చేయాలన్నా వాహనాన్ని నడపాలన్నా కంటి చూపు స్పష్టంగా ఉండడం అత్యవసరం. చూపు చక్కగా ఉండాలంటే ఆకుకూరలు తినడం నిత్య జీవితంలో భాగంగా ఉండాలనే తలంపుతో ఎంటీఓ కార్యాలయం ఎదుట చెత్త చెదారంతో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలంలో ఆకుకూరలు సాగు చేయాలని నిర్ణయించారు. జిల్లా పోలీసు భవనాలు వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఎస్పీ షాన్వాజ్ కాసిం ఇచ్చిన పిలుపుతో కార్యాలయ పరిసరాల్లోని చెత్త చెదారాన్ని తొలగించి ఆకుకూరల్ని సాగు చేయడం ప్రారంభించారు. ఎంటీ సెక్షన్ ఆవరణంలో చాలా ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ఖాళీ ప్రదేశాన్ని ఎందుకు వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో మా ఎంటో సారు మా పార్కింగ్ చార్జ్ సారు అందరు కలిసి ఈ చుట్టుపక్కల మొత్తం శుభ్రం చేసి మొత్తం కూరగాయల మొక్కలు మా కంటి చూపు మంచిగా ఉండడానికి మా ఎంటో సారు చాలా మా కోసం పరితపిస్తారు. ఆ క్రమంలో భాగంగా చాలా ఆకుకూరలు కూరగాయలు వేయడం జరిగింది. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి డ్రైవర్ చేస్తున్నా. ఈ ఖాళీ ప్లేస్ వృధా ఉందని స్వచ్ఛ భారత్లో భాగంగా మేమంతా క్లీన్ చేసుకుంటామంటే ఈ ఖాళీ ప్లేస్ ఉత్తగంట వేస్ట్ అని సొరతీగలు బీరతీగలు పొట్టతీగలు చిక్కుడు పాదులు కూడా పెట్టినామండి. నెక్స్ట్ ఆకుకూరలు కూడా వేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఒకసారి ఆకుకూరలు వేసినాం. ఆకుకూరలు వేసినాక మంచి గ్రోత్ వచ్చినాక హెల్త్ ఫుల్గా ఉంటుందని ఎస్పీ గారికి ఒకసారి చెప్పి చూపించినాక ఆయన కూడా ఉండగా సేంద్రీయ ఎరువులు వేసి పనిచేయండి, కెమికల్స్ వాడకుండా సేంద్రీయ ఎరువులు పండమంటే సాంప్రదాయ బద్ధకంగా ఎరువులు వేసినామండి. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో సాగవుతున్న అన్ని రకాల ఆకుకూరలు సేంద్రీయ పద్ధతుల్లో పండించడంతో ఎంతో రుచిగా ఉంటున్నాయి. దీంతో అన్ని విభాగాల అధికారులు సిబ్బంది ఇక్కడ పండించే గోంగూర చుక్కకూర పుదీనా తదితర ఆకుకూరలతో పాటు టమాటా ములక్కాయ చిక్కుడుగాయ వంటి కూరగాయలను తీసుకెళ్లేందుకు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఆకుకూరల సాగుతో పాటు చూడగానే ఆహ్లాదాన్నిచ్చే గులాబీ చామంతి తదితర పూల మొక్కల్ని కూడా ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు. ఎంటీ సెక్షన్లో పార్కింగ్ చార్జ్ చేస్తున్నాను సార్. ఏమన్నా కూరగాయ మొక్కలు అయితే బాగుంటాయేమో సార్ అని చెప్పి అన్నా. అంటే మీ ఇష్టం ఏంది, నా అది నేను ఏది కావాలంటే అది చేస్తాను, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేద్దాం అని చెప్పేసి అంటే ఫస్ట్ కూరగాయల మొక్కలు వేసినాం, తర్వాత ఆకుకూరలు వేసినాం, తర్వాత సొరకాయలు అయ్యే ఆకుకూరలు కాయగూరలు మొత్తం వేసినాం, తర్వాత పూల మొక్కలు కూడా పెడితే ఎట్లా ఉంటుందని చెప్పేసి అని మా పూల మొక్కలు కూడా అక్కడ ప్లేస్ ఉంది, దానికి కూడా పూల మొక్కలు వేసినాం, గులాబీ మొక్కలు మందార మొక్కలు అన్ని మొక్కలు వేసినాం. కూరగాయల మొక్కలు అయితే ఆకుకూరలు బాగా పండిస్తున్నాం సార్ ప్రోత్బలంతో మాకు పనిచేయటం కానీ మాకు ఎంకరేజ్మెంట్ కానీ అన్ని విధాలు చాలా బాగుంది. అధికారి నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ప్రతి ఒక్కరూ ఆకుకూరల సాగును కూడా తమ విధుల్లో భాగంగానే భావిస్తున్నారు. శ్రద్ధగా వాటి ఆలనా పాలనా చూసుకోవడం అధికారుల మన్ననల్ని అందరి ప్రశంసల్ని అందుకుంటోంది.